నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ పూర్తి చేసి 16 దేశాల యువతకు నాయకత్వం వహించిన ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ తెలుగు తేజం చిరంజీవి డి జాహ్నవికి నేడు హైదరాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియంలో కిరణ్ ఎంటర్ప్రైజెస్ కుక్కడపల్లి అధినేత గుత్తుల మీరా కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. అంగరాక గ్రహాన్ని చేరుకున్న తొలి భారతీయురాలుగా నిలవాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోని జాహ్నవి పేరు కూడా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జాహ్నవి దంగేటి అమెరికాలోని అలబామాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ లో నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ని పూర్తి చేసింది. ఈ ఘనతను సాధించిన మొదటి భారతీయురాలు జాహ్నవి. ఆమె ప్రపంచ వ్యాప్తంగా 20 మంది విద్యార్థులలో జాగ్రత్తగా షార్ట్ లిస్ట్ చేయబడింది. ఆమె భారతీయ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ అయిన స్టార్ తో సహా అనేక సంస్థలకు క్యాంపస్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆమె ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆస్పైరింగ్ ఆస్ట్రోనట్స్ లో సభ్యురాలు కూడా. ఆమె నాసా, ఇస్రో మరియు ఇతర అంతరిక్ష సంస్థల యొక్క అనేక కార్యక్రమాలు, వర్క్ షాపులలో పాల్గొన్నారు. హ్యూమన్ బాడీలో రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఆ రిలాక్సేషన్ వల్ల కొన్ని ప్రక్రియలు బాడీలో అవుతుంటాయి. అందులో బ్రెయిన్ నుంచి మొదలెడితే నేను ముందుంటాను ప్రతి విషయంలో కూడా. సో నాకు ఆ అవకాశాన్ని ఇస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎటువంటి సహాయ సహకారం లేకుండా జాహ్నవి అత్యున్నత స్థానానికి అధిరోహించింది. ఆ క్రెడిట్ అంతా కూడా ఆమెదే. అబ్జర్వేటరీలు పెట్టారు, జంతర్ మంతర్ అంటాం మనం. ఢిల్లీలో జంతర్ మంతర్ మనకు తెలుసు కదండి, అవన్నీ అబ్జర్వేటరీలు. ఢిల్లీలో, మథురలో, వారణాసిలో, జైపూర్ లో ఇట్లా 5 ప్రాంతాల్లో ఆయన అప్పుడే, ఆయన ఒక మహారాజు, 5 అబ్జర్వేటరీలు 350 సంవత్సరాల క్రితం పెట్టాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. వాళ్ళ ఉద్యోగం అవుతుంది అంతే తప్ప గాని మనం ఇలా ఈ విధంగా చేసినాక మేము త్వరలో కాకినాడలో కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరూ దయచేసి మీ కాకినాడలో డేట్ ప్రకటించిన దానికి మన పెంచెట్టి గారి కానీ జాహ్నవి గారి కూడా రావాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. జాహ్నవి ఆవిడ మన రాష్ట్రానికి, మన దేశానికి ఆదర్శించిన అమ్మాయి. ఆ అమ్మాయి సూత్రతో ఇప్పుడు దంకేటి జాహ్నవి గారు, అలాగే పెచ్చెట్టి సత్యనారాయణ గారు, రామ్ చరణ్ తేజ గారు కూడా ఈయన పైలట్ గాను, జాహ్నవి గారు అయితే ఎంతో కృషితోటి దక్షిణ భారత్, భారతదేశంలోనే కదా ప్రపంచంలో మన ఇండియాలో రాకేష్ శర్మ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మహిళ, ఆ మహిళ అయిన మన దంగేటి జాహ్నవి గారు ఈరోజు అంతరిక్షంలో వెళ్ళడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నది. ఆవిడ్ని ఈరోజు గౌరవించుకుంటూ సన్మానం చేసుకుంటూ మన గుత్తుల మీరా కుమార్ గారు, అదే వారి శ్రీమతి గారైన దుర్గాదేవి గారు ఇందులో ఏకమై చేసిన ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరిగింది. ఇలాంటి చేసిన దానికి రాష్ట్రంలోనే కాదు మన తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు కూడా పేరు తెచ్చిన దంకేటి జాహ్నవి గారికి, అలాగే పెంచెట్టి చరణ్ తేజ గారికి మేము ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చేసిన ఈ కార్యక్రమాన్ని మేము అభినందిస్తూ మేము కాకినాడ రావడం జరిగింది. మా పేరు తెలుగు జనతా పార్టీ. మా పార్టీ తరఫున కూడా ఈరోజు అమ్మాయిని ఇద్దరు కూడా సమ్మానించడం జరిగిందని, మీరా కుమార్ గారు చేసిన ఈ కార్యక్రమాన్ని విశేష పురుషుని భవిష్యత్తులో ప్రతి ఒక్కరు భావితరాలు కలిగిన భవిష్యత్తు కాపాడతారని మరి మరి మన జాతి గర్వంగా భావించి ఆవిడకి ఎన్నో అమూలమైన ముందు ముందు వెళ్ళాలని వారి భవిష్యత్తు కార్యాచరణ ఆమె ఫస్ట్ ఎన్నో అడుగులు ఆమె ఇంట్లో మన ఇండియా కాకుండా భారతదేశం అనే దానికి కూడా గర్వతగ్గ విషయం మనం అలా కూడా అభినందించాలి. మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ
ఈరోజు మన సొంత గడ్డ మీద ఒక అమ్మాయి ఈ యొక్క ఘనత సాధించింది ఇండియా తరఫున భారతదేశ తరఫున గర్వకారణంగా ఉందని చెప్పడానికి తెలియజేస్తున్నాను అట్లాగే ఇవి మరింత ముందుకు వెళ్ళి అంటే ఇందాక ప్లాంటేరియం ఆర్కియా రిజిస్టర్ చెప్పినటువంటి ఆయన రఘువేంద్ర కుమార్ గారు 18 సంవత్సరాల తర్వాత కానీ కంప్లీట్గా అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశం లేదు అప్పటి వరకు మనం ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసి ఉంటుందని చెప్పడం జరిగింది కనుక ఆ అమ్మాయి ఆ టైం వరకు తను చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి తను కూడా ఒక కల్పనా చావ్లాగా మన ముందు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్లానటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ ఈరోజు డిఎం బిర్లా సైన్స్ సెంటర్లో ఉన్న భాస్కర్ ఆడిటోరియంలో ఈ జాహ్నవి ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్లో నేను రావడం జరిగింది చాలా మాకు సంతోషం కలిగింది ఎందుకంటే ఒక అంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయి దాకా లాంటి ఇక్కడ మన భారతదేశం కూడా యువనాభుల కార్యక్రమం చెప్పడం కాకపోతే ఇప్పుడు ఇంతవరకు ఫీమేల్ ఖచ్చితంగా జ్ఞానం ఇలాంటి అమ్మాయిలు కనుక మనం ఎక్కడ చూస్తే ఖచ్చితంగా వారు రేపటి శాస్త్రవేత్తలు రేపటి యువకంగా ట్రైనింగ్ లో కష్టకరమైనప్పటికీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి దీనికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా ఏం చేయాలంటే ఈ అమ్మాయి మీ ఇంట్లో ఉన్న విద్యార్థులకి రేపటి శాస్త్రవేత్తలు తీసుకెళ్ళాలి దయచేసి మీ ఇంట్లో ఉన్న విద్యార్థులకి ఇప్పుడు ఎవరైతే 6th 7th 8th క్లాస్ చదువుతున్నారో రేపటి సైంటిస్ట్ గా మీరు నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ దట్ ఇస్ జాతి ఒక మంచి మాట మాయారు గారు లాంటి పెద్దలు ఒక అభినందన ఒక ప్రశంస చేస్తే అది భవిష్యత్ జీవితానికి అది నలభై అమ్మమ్మ చెప్పినటువంటి చందమ్మ కథని తన కళగా నిజం చేసుకోవాలని తన చేసిన సాహసం ఈవేళ జాతి గర్వించదగినటువంటి విషయం అటువంటి గొప్ప దాన్ని సాధించినందుకు ఆమెకు This is my very first step, అండి నేను ఇంకా చేయాల్సింది చాలా సో
ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్టు ఈ విధంగా మీ ఉద్దేశం సంవత్సరం అనుకోవచ్చు చాలా హ్యాపీ కథలు రెక్కల గుర్రం ఎక్కిస్తున్న కథలు చెప్తుండే ఇప్పుడు ఆమె రెక్కల విమానం ఎక్కుతుంది ఇప్పుడు చదువు మీద ఎక్కువ ధ్యాస లేదండి కళలుగా ఎంతవరకు వచ్చింది నీటిలోకి వెళ్ళింది బాబు నాకు వచ్చేసింది ఒక్కదానిగా బాబు ఎందుకు తెచ్చుకోగలుగుతారు వెళ్ళొద్దామని వేసేసానండి అలా కదా అనుకున్న సాధించుకోవాలి నేను వెళ్ళాలి నేను చెల్లెలకు మన ఊరికి పేరు తేవాలని జెండా తీసుకొచ్చింది మన ఊరికి గర్వంగా ఉంది దేవుడు ఆశీర్వాదం ఇస్తే అలాగే ఉంటుందండి సాధించిందంటే చాలా అందరికీ మా వాళ్ళందరికీ ఎక్కడ వాళ్ళకైనా సరే జాతి పెద్ద పేరు వచ్చిందండి అక్కడ సంబంధించిన వాళ్ళు కూడా చాలా సార్ పేరు వచ్చి చాలా సంతోషంగా మన దేశానికే గర్వం ఎంత చేసుకున్నది నాకు ఎప్పుడు మేము అలా ఊహించుకోలేదు పేరు తెచ్చుకుంటాం ఏదో చదువుతుంది మార్పులు తెచ్చుకుంటుంది తల్లిదండ్రి కూడా కష్టపడి ఇలాగే చదివించారు మా అమ్మాయి మా అల్లుడు గారు ఈ అమ్మాయి ఇలాగే ఉన్నా మిగతా ఉన్నాయి అనక ముందు వచ్చి పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్ప తీసుకుని ఇలా ఇంకా ఎంతో మంది ప్రజలు అవ్వాలి ముందు సాగాలని కోరుకుంటున్నారు